అమ్మాయి ఇంకా రాలేదే, అలంకరణ పూర్తయిందో లేదు. చేస్తారులేండి, మీరు కూర్చోండి. ఇట్రండి ఇట్రండి. మీరు ఇలా తర్కించుకుంటూ తాపీగా కూర్చుంటే ఎలాగండి? చూశారుగా మా సభ్యులందరూ వచ్చేసారు, మీరైనా వెళ్ళగా త్వరగా తీసుకురండి. అలాగేలేండి. అదేమిటండి ఇంకా పూలతోనే ఉన్నారు? ఇదిగో అయిపోయిందండి, మీన డ్రెస్ వేసుకుంటోంది. మనం ప్రోగ్రామ్ లో ఇచ్చిన టైం 10, ఇప్పుడు దాదాపు 10:30 కావస్తుంది. మీరు ఎప్పుడు రెడీ అయ్యేది, ఎప్పుడు మొదలు పెట్టేది? కాస్తైనా టైం సెన్స్ లేకపోతే ఎలాగండి? ఎందుకో మీనా అంత ఉత్సాహంగా లేదండి. ఏ ఒంట్లో బాగలేదా? అసలు ఈ ప్రోగ్రాం పెట్టడమే దానికి అంత ఇదిగా లేదు. ఏదో మా నాన్నగారి పోరు పడలేక నేర్చుకుందే గాని దానికి భరతనాట్యాలు, కూచిపూళ్ళు అంత ఇష్టం లేదండి. అవి కూటికి గుడ్డకి కొరగావని దాని నమ్మకం. ఇది నమ్మకాలు సిద్ధాంతాల గురించి చర్చించే సమయం కాదు. అసలే మీ నాన్నగారు కంగారు పడుతున్నారు. మీనా గారు నేను తీసుకొస్తాను గానీ మీరు వెంటనే వెళ్ళి జనం గొడవ చేయకుండా మీ పాటలతో ఎంగేజ్ చేయండి. పదండి, ముందు మీరు పదండి. ఇదిగో నాగేశ్వరరావు, అమ్మగారిని థియేటర్ దగ్గర దించేసి త్వరగా వచ్చేయి. అలాగే సార్. మీనా గారు మీరు త్వరగా రెడీ కావాలి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పూలున్నాయి తీసుకురామంటారా? మీనా గారు, మీనా ఏమండి? ఏమిటండి ఇది? మేమంతా కంగారు పడుతుంటే మీరు ఇంకా ఇలాగే ఉన్నారంటే అర్థం ఏమిటి? చంద్రం గారు, గుర్రాన్ని చెరువు దాకా లాక్కెళ్ళొచ్చు గాని దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేమన్న సామెత మీకు తెలుసా? తెలీదు, కానీ రౌతి కొద్ది గుర్రం అన్న సామెత తెలుసు. సరేలేండి, ప్రోగ్రాం అయిపోగానే బోల్డెన్ సామెతలు చెప్పుకుందాం. ముందు మీరు రెడీ కండి, మనం 5 నిమిషాలు వెళ్ళిపోవాలి. అసలు మీలో ఏ స్వార్థమూ లేదే. నా చేత బలవంతంగా నాకిష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు? ఇందులో బలవంతం ఏముందండి? మీరు దొంగతనం చేస్తున్నారా, దోపిడీ చేస్తున్నారా? మీకు వచ్చిన కళని 10 మంది చూసే అవకాశం కలిగిస్తున్నారు, అంతే కదా? నేనేం 10 మంది కోసం బతకాలనుకోవటం లేదు, నా ఆనందం కోసం బతకాలనుకుంటున్నాను. నా జీవితం సుఖంగా గడిచే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా కాళ్ళకి ముళ్ళ కంచెలు కట్టి నిప్పుల మీద ఆడించాలనుకుంటే నేను సహించలేను. మీనాక్షి గారు, ముంగిట్లో ముగ్గుల మధ్యనున్న గొబ్బెమ్మను చూసి ఒక పేడ ముద్దని అసహించుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏముండదు. వాళ్ళ సంస్కారం అంతేనని సరిపెట్టుకోవటం తప్ప. ఇంకా మీకు సంస్కారం ఉందని నా నమ్మకం. రండి, మీ నాన్నగారు కొండంత ఆశ ఎదురు చూస్తున్నారు. ఆశ పెట్టుకుంది మా నాన్నగారు కాదు, ఏదో ఆశించేది మీరు, ఏదో కావాలనుకుంటున్నది మీరు. నేను పచ్చజెండా ఊపి విజిలేసేస్తాను. రండి సార్. అందరికీ నమస్కారం. చైతన్య భారత ఆధ్వర్యంలో ప్రఖ్యాత నాట్యాచార్యులు శ్రీ వేదాంతం శేషేంద్ర శర్మ గారి కుమార్తె కుమారి మీనాక్షి నృత్య ప్రదర్శన కొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది. మీరు సావధానంగా తిలకించి ఆ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. சாத்விகம் சிவம் Master, will you talk to me? Naana. Master.